సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలోకి సందర్శకులను అనుమతిస్తున్నారు. నేటి నుంచి ఈ నెల 15వ తేదీ వరకు సాధారణ పౌరులకు ప్రవేశం కల్పిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రాష్ట్రపతి నిలయంలోకి అనుమతిస్తారు. ఏడాదిలో కొద్ది రోజులే రాష్ట్రపతి నిలయం చూసే అవకాశం కలగడంతో పర్యాటకులు ఆసక్తి కనబరుస్తున్నారు. రకరకాల పూల మొక్కలు, పండ్ల తోటలు, పచ్చిక బయళ్లు చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సందర్శకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సిబ్బంది జాగ్రత్తలు చేపట్టారు. బాంబు, డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు. ఇక్కడ ఫౌంటైన్ కానీ, రాష్ట్రపతి నివసించడానికి ఉన్న రూమ్ కానీ, ఇక్కడ నక్షత్ర హాల్ కానీ, గార్డెన్ కానీ చాలా బాగుంది. పిల్లలు ఇక్కడ వస్తే చాలా ఆనందిస్తారు. కాబట్టి మేము కూడా పేపర్లో చూసి, ప్రకటనను చూసి ఇక్కడ రావడానికి సంతోషంగా ఉన్నది. టైం ఇక్కడ రావడం, నేను వచ్చిన తర్వాత ఇక్కడ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. రాష్ట్ర భవన్ ఇక్కడ ప్రవేశం కూడా ఎంట్రెన్స్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇక్కడ వచ్చిన తర్వాత నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. గార్డెనింగ్ అంతా చాలా బాగుంది. హెర్బల్ గార్డెన్స్ కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు. గేట్లో కూడా చాలా వాళ్ళు రెస్పెక్ట్ చేసుకున్నారు, రెస్పాన్స్ ఇచ్చారు కూడా. గేట్లో కూడా చాలా బాగుందండి. గార్డెన్, ఎలిఫెంట్ గార్డెన్ కానీ అన్ని మొత్తాన్ని చూస్తున్నాను. విశ్రాంతంగా ఉంది, ప్రశాంతంగా ఉంది ఇక్కడ అంతా. 1955 నుంచి నాకు ఇక్కడ తెలుసు ఈ భవనం. అయితే నేను నెహ్రూ గారు ఉన్నప్పుడే ఎరుగుదును ఇక్కడ ఈ బిల్డింగ్.